మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని తెలుసుకోవాలి. ఏం సాధించడానికి దేవుడు నన్ను పిలిచాడు? ఎందుకు నేను చర్చిలో ఉన్నాను? ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకొని, ఎక్కడో పెళ్లి చేసుకొని, ఎక్కడో ఉంటూ ఇక్కడికి నేను ఎందుకు పిలువబడ్డాను? దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు? ఇది ఎందుకో నీకు తెలియాలి. ఇది నీకు తెలియకపోతే నీ ఆత్మీయ జీవితం సంతోషంగా ఉండదు. ఫస్ట్ నీ జీవితంలో తృప్తి అనేది ఉండదు. ఇది ఎక్స్ట్రా అయిపోతుంది. మీకు ఆదివారం ఖాళీగా ఉండకుండా, రెస్ట్ తీసుకోకుండా, ఒక్క దొరికే ఆ ఒక్క ఆదివారం ఎందుకు రాపోయి 2 గంటలు 3 గంటలు పోయి చర్చిలో వేస్ట్ చేసి రావడం అనిపిస్తుంది. కానీ ఇది ఎందుకో నీకు తెలిస్తే అన్నిటికంటే ఇదే నీకు ముఖ్యమైపోతుంది. ఈరోజు నా ప్రార్థన మీ అందరి గురించి ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తి నేత్రాలను తెరవచేసి ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడో మీకు తెలియాలి. అదే నా ప్రార్థన. మనలాంటి జీవితాలని రాయిలాగా, రూపం లేని మనలాంటి వాళ్ళని కూడా దేవుడు ఒక అద్భుతమైన శిల్పములాగా చెక్కేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. అందుకోసం మనల్ని పిలిచాడు. మీరేమనుకుంటున్నారంటే చర్చికి రావడం వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నారు, చర్చికి రావడం కాలక్షేపం అనుకుంటున్నారు. కానీ చర్చికి రావడం ద్వారా ఏం జరుగుతుంది? ఒక అద్భుతమైన శిల్పంగా దేవుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కాలకు గుచ్చుకుంటూ, ఎందుకు పనికా అందరు తొక్కుతూ పోతూ, ఎందుకు పనికి రాకుండా పడున్న రాయిని, అలాంటి మన జీవితాల్ని, విలువ గౌరవం లేని జీవితాల్ని, ఎక్కడ పడితే అక్కడ దొర్లాడి తప్పుడు పనులు చేస్తూ, దుర్మార్గ పనులు చేస్తూ జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ అవతల వల్ల జీవితాలకు కూడా భారంగా మారిపోయిన మనలాంటి వ్యక్తులను దేవుడు తీసుకుని విలువైన శిల్పంగా మార్చాలనుకుంటున్నాడు. ఒక పనికిరాని బండను చూడండి, దాని పక్కన ఒక శిల్పాన్ని పెట్టి చూడండి. దీనికి ఎవడన్నా రూపాయి ఇస్తారా శిల్పానికి? మన దేవుడు ఎలాంటి శిల్పకారుడు అంటే, ఎలాంటి రాయి ఆయన చేతికి ఇచ్చిన బ్రహ్మాండమైన శిల్పాన్ని చెక్కగలిగిన గొప్ప శిల్పకారుడు మన దేవుడు. హల్లెలూయా. అప్పుడు మీ జీవితం ఎలా ఉన్నా సరే, ఈ రోజున రూపం లేకుండా ఉన్నా సరే, పాడైపోయి ఉన్నా సరే, చెదురుమదురు అయిపోయి ఉన్నా సరే, మీ జీవితాన్ని ఒక అందం లేకుండా ఉన్నా సరే, ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను, తీసుకురండి ఆ జీవితాన్ని దేవుని దగ్గరికి, తీసుకురండి దేవుని చేతుల్లోకి ఆ జీవితాన్ని. దేవా, ఇదిగో నా జీవితం అని మీ జీవితానికి ఆయనకి ఇచ్చి చూడండి. ఆయన మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు ఖచ్చితంగా. ఏ మనుషుల మధ్యలో అవమానపరచబడ్డరో, ఏ మనుషుల మధ్యలో గాయపరచబడ్డరో, ఏ మనుషుల మధ్యలో ద్వేషించబడ్డరో, వీడి బతుకు ఏమాత్రం మారదని ఎన్ని ఎంత కాలంగా మీరు ద్వేషించబడ్డరో, అలాంటి అందరి మనుషుల మధ్యలో ఒక విలువను గౌరవాన్ని ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అది తెలుసుకోవాలని నేను దేవుడు కోరుతున్నాను. మీకు విలువ ఇవ్వడానికి దేవుడు పిలిచాడు, మీకు గౌరవం ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. మీరు పతనమైపోయి పొర్లాడుతూ బురదలో పొర్లాడిన వ్యక్తిగా, మీరు ఎక్కడున్నారో మీకే తెలియని స్థితిలో, ఆ స్థితిలో నుంచి లేపి ఒక విలువనివ్వాలనుకుంటున్నాడు దేవుడు. కొంతమందికి రొచ్చులో పొర్లాడుతుంటారు, అదే సుఖంగా అనిపిస్తుంది, చల్లగా ఉన్నాయి, ఇదే బాగుంది. తాగేవాడికి ఆ తాగుడు చోట అట్లాగే ఉంటుంది, చల్లగా ఉంటుంది. చెడు పనులు చేసేవాడికి చెడు పనులు వాడికి హ్యాపీగా ఉంది. కానీ దాంట్లో గౌరవం లేదు, దాంట్లో మర్యాద లేదు, విలువ లేదు దాంట్లో. దేవుడు దాంట్లో నుంచి పైకి లేపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడి చేయి అక్కడికి రాకపోతే ఇంకెవడి చేయి అడిగి రాదు. ఎవడి చెయ్యి నీ దగ్గరికి రాకపోవచ్చు, ఒకవేళ దేవుడి చేయి ఖచ్చితంగా వస్తుంది అక్కడికి. ఎంత దూరమైనా వస్తుంది దేవుడి చేయి, ఎంత లోపలికైనా వస్తుంది నేను బయటికి తీసుకురావడానికి దేవుడి చేయి.